హలో, నా పేరు రాజమహేంద్ర అండి. పేషెంట్ మా మామగారు అవుతారు. అయితే యాక్చువల్గా తనకి ఒక 1 మంత్ బ్యాక్ మైల్డ్ పెరాలసిస్ లాగా అనిపించి మేము అక్కడికి ఖమ్మం కన్సల్ట్ అయ్యాం. అయితే అక్కడ ఏదో ట్రీట్మెంట్ చేశారు. 4-5 డేస్ ఇన్ పేషెంట్గా ఉంచిన తర్వాత మమ్మల్ని ఇంటికి పంపించేశారు. అక్కడికి పంపించిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం ఇంకొక తిరిగి రిపీట్ అయింది. కన్ను కనపడకుండా పోయింది రైట్ ఐ. ఆ తర్వాత మళ్ళీ అదే ప్రాబ్లం అనుకుని చెప్పేసి మళ్ళీ అక్కడికే పోవడం, మళ్ళీ అక్కడి నుంచి అది ప్రాబ్లం అది కాదని చెప్పేసి హైదరాబాద్కి రిఫర్ చేశారు. హైదరాబాద్కి రిఫర్ చేస్తే మేము ఇక్కడికి కిమ్స్ హాస్పిటల్కి రావడం జరిగింది. న్యూరోసర్జన్ని కలిసాము, సుభాష్ కౌర్ గారు. వారు చాలా సీనియర్, నిజంగా వారు చూడగానే సమస్యను అర్థం చేసుకున్నారు. పెరాలసిస్కి సంబంధించింది కాదు, ఇంకా వేరే ప్రాబ్లం ఉండొచ్చు అని చెప్పేసి దయాసాగర్ గారిని రిఫర్ చేశారు. దయాసాగర్ గారు కొన్ని టెస్టుల తర్వాత వారు ఐడెంటిఫై చేశారు, ఇది హార్ట్లో వాల్వ్ మీద సమ్ కణితిలాగా వచ్చిందని చెప్పేసి, ట్యూమర్ ఉందని చెప్పి చెప్పారు. తర్వాత అక్కడి నుంచి విజయ్ కుమార్ గారు సర్జను, విజయ్ కుమార్ గారిని కలపడం. విజయ్ కుమార్ గారు తర్వాత సర్జరీ చేశారు. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. అంటే విజయ్ కుమార్ గారు నిజంగా వారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. విజయ్ కుమార్ గారు సర్జరీ చేయడం, అంతకుముందు ఏదైతే ప్రాబ్లం అని మేము వచ్చామో, అంటే కన్ను కనపడకుండా పోవడం జరిగింది కదా, ఆ కన్ను కనపడకుండా పోవడం అనేది ఈ హార్ట్ సర్జరీ చేసిన తర్వాత, ఆర్టిఫిషియల్ వాల్వ్ పెట్టిన తర్వాత ఆ ప్రాబ్లం కూడా రెక్టిఫై అయిందండి. థ్యాంక్స్ టు విజయ్ కుమార్ గారు. అలాగే డాక్టర్స్ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు అండి. కిమ్స్ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు బాలవేణి సిద్ధయ్య అండి. నేను కోదాడ నుంచి వచ్చాను. నాకు ఫస్ట్ పారాలసిస్ లెక్క వచ్చాను, అది తగ్గపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చాను. వస్తే దాన్ని హార్ట్లో చిన్న ప్రాబ్లం ఉందని చెప్పారు, ట్యూమర్ లెక్క ట్యూమర్ ఉన్నదని చెప్పారు. దానికోసం డాక్టర్ దయాసాగర్ని కలవటం జరిగింది. ఆ డాక్టర్ సజెషన్ మేరకు డాక్టర్ విజయ్ కుమార్ని కలవటం జరిగింది. విజయ్ కుమార్ మంచి సజెషన్ ఇచ్చారు, మంచిగా ఆపరేషన్ చేశారు. సార్ ఆపరేషన్ చేసి సక్సెస్ అయింది. అంతకుముందు కన్ను కనపడలేదు. సార్ ఆపరేషన్ చేసిన తర్వాతనే రైట్ ఐ కనపడ్డది. ఆపరేషన్ మంచిగా సక్సెస్ అయింది. ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ ఏమి లేవు సార్. మంచిగా బ్రహ్మాండంగా చూస్తున్నాను సార్. ఈ విషయంలో, ఈ డాక్టర్ల విషయంలో మొత్తం అన్ని హెల్పింగ్లో తారక్ సారు, డాక్టర్ విజయ్ గారు, డాక్టర్లు, ఇంకా మిగతా డాక్టర్స్ కూడా బాగా హెల్ప్ చేశారు. మాకు చాలా హెల్ప్ఫుల్ అయింది సార్. మంచిగా రిసీవ్ చేసుకున్నారు, మంచి హెల్పింగ్ ఇచ్చారు. ఎక్సలెంట్గా ఉన్నారు సార్ హాస్పిటల్. అందరికీ ధన్యవాదాలు.